బిగ్ బాస్ హౌస్ లో ఈక్వేషన్స్ గంట గంటకి మారిపోతున్నాయి. సండే అంటే ఫన్ డే, మండే అంటే నామినేషన్ డే. సోమవారం జరిగే నామినేషన్ల ప్రక్రియ మిగిలిన వారం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ రోజు హౌస్ మేట్స్ తీసుకునే నిర్ణయాలు, వారి గేమ్ ప్లాన్ మిగిలిన వీక్ ని డామినేట్ చేస్తుంది. అందుకే నామినేషన్ల రోజు ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఈ వీక్ నామినేషన్ల రోజు బిగ్ బాస్ ఊహించిన ట్విస్ట్ ఇచ్చాడు. గతంలో హౌస్ మేట్స్ కి నచ్చని వారిని డైరెక్ట్ గా నామినేట్ చేయడం గేమ్. ఈ వీక్లో విచిత్రమైన టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్ మేట్స్ తమకు నచ్చని వారిని నామినేట్ చేయడంతో పాటు వేటగాళ్ల పేరుతో కొత్త టాస్క్ ఇచ్చాడు. ఓ డేరాని క్రియేట్ చేసి అందులో నుండి ముందుగా ఎవరు బయటకు వస్తే వారికి కూడా నామినేషన్ నిర్ణయం తీసుకోవచ్చు. ఇద్దరు కంటెస్టెంట్లు సూచించిన ఇద్దరి పేర్లలో ఒకరిని నామినేట్ చేయవచ్చు వేటగాడు. దీనికోసం కంటెస్టెంట్లు ఒక చోట పెట్టిన అరటికాయని గెలుచుకోవాలి. ఇదే సన్నీ గేమ్ ప్లాన్ని అనూహ్యంగా మార్చేసింది. నిన్నటి వీకెండ్ వరకు ఎంతో ఎత్తులో ఉన్న సన్నీ గ్రాఫ్ సడన్ గా డ్రాప్ అయింది, అమాంతం పడిపోయింది. డేరా నుండి బయటకు వచ్చే వేటగాళ్లుగా సన్నీ, శ్రీరామ్, జశ్వంత్కి ఇచ్చాడు బిగ్ బాస్. అయితే ప్రతిసారి డేరా నుండి బయటకు అడుగు పెట్టే పోటీలో సన్నీ విజేతగా నిలిచాడు. శ్రీరామ్ జశ్వంత్ని ఓడించాడు. ఇదే సన్నీ పాలిట శాపంగా మారింది. సిరి ఇచ్చిన నామినేషన్ని స్వీకరించని సన్నీ ప్రియా ఇచ్చిన సిల్లీ రీజన్కి పడిపోయాడు. బెడ్రూమ్లో సోఫాల మీద టవల్ ఆరవేస్తున్నాడు అనే కారణంతో రవిని నామినేట్ చేసింది ప్రియా. ఇదే టైంలో తనకు వచ్చిన నామినేట్ చాయిస్ని ప్రియాంకకి అప్పగించింది సిరి. ప్రియాంక తన రీజన్ చెప్పి కాజల్ని నామినేట్ చేసింది. కానీ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి సన్నీ రవిని నామినేట్ చేశాడు. ఇటు రవి తాను గత 6 వారాలుగా నామినేషన్లో ఉన్నానని చెబుతున్నా ప్రియా చెప్పింది సిల్లీ రీజన్ అని వివరిస్తున్నా లైట్ తీసుకున్నాడు. ప్రియా ఆడుతోన్న గేమ్లో సరైన కారణం లేదని, తనను ఇరికించడానికే ఆమె రవిని సెలెక్ట్ చేసుకుని సిల్లీ రీజన్ ఇచ్చిందని అభిప్రాయపడుతూనే రవిని నామినేట్ చేశాడు. సన్నీ తీసుకున్న నిర్ణయం హౌస్లో క్లోజ్ ఫ్రెండ్ అయిన మానస్కి కూడా నచ్చలేదు. ఇటు షన్ను, సిరి, ప్రియా, ప్రియాంకతో పాటు అంతా సన్నీని తప్పుపట్టారు. ఆయన తీసుకుంది తప్పుడు నిర్ణయమని ప్రియా తెలివిగా రవిని ఇరికించడానికి చిన్న కారణం చెప్పినా సన్నీ తన విచక్షణను, వివేకాన్ని, సంయమనాన్ని కోల్పోయాడని అభిప్రాయపడ్డారు. మరోవైపు సిరి వరుసగా 2 సార్లు మానస్ని నామినేట్ చేసినా సన్నీ పట్టించుకోలేదు. తనకి క్లోజ్ ఫ్రెండ్ అవడంతో మానస్ని నామినేట్ చేయలేదు. దీంతో సన్నీ తన ఫ్రెండ్స్ని కాపాడుకుంటూ తనకి నచ్చని వారిని శిక్షిస్తున్నాడని, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడని, ఫౌల్, ఫేక్ గేమ్ ఆడుతున్నాడనే కామెంట్స్ తెచ్చుకున్నాడు. 2వ వారం తర్వాత సన్నీ గ్రాఫ్ పడిపోయినా ఆ తర్వాత ఓ వీక్ కెప్టెన్సీ టాస్క్లో సన్నీకి మంచి మార్కులు పడ్డాయి. ఆయన గ్రాఫ్ అమాంతం పెరిగింది. అందుకే రీసెంట్ ఆదివారం సన్నీని స్పెషల్గా పలుకరించి ప్రశంసించాడు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున. గేమ్ బాగా ఆడుతున్నావని, అదే గేమ్ కంటిన్యూ చేయాలని ప్రత్యేకంగా విశేష్ అందజేశాడు. అలాంటి టైంలో సన్నీ ఒక్కసారిగా తన విచక్షణ కోల్పోవడం హాట్ టాపిక్గా మారుతోంది. మరోవైపు షన్ను టీమ్ గ్రాఫ్ రోజుకి పెరుగుతోంది. బిగ్ బాస్ గేమ్ ప్లాన్ని అర్థం చేసుకోవడంలో షన్ను, సిరి, జశ్వంత్ బాగా రాటుదేలారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రతి ఒక్క కంటెస్టెంట్ని, వారి గేమ్ ప్లాన్ని చర్చించుకోవడం, మిగిలిన వారితో స్ట్రాటజీలు రచించడంలో ఈ ముగ్గురు సక్సెస్ అవుతున్నారనే విశ్లేషణ నడుస్తోంది. మరి ఈ వారం సన్నీ డౌన్ అయినా తన గ్రాఫ్ని పెంచుకుంటాడా లేదా అనేది చూడాలి. రవిని తాను సిల్లీ కారణంతోనే నామినేట్ చేస్తున్నా అని సమర్థించుకుంటూనే ఈ వీక్ అంతా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. దీనిని నిలబెట్టుకుంటే సన్నీ గేమ్లోకి రావడం గ్యారంటీ అనే టాక్ వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. హే ఎవ్రీబడీ, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ.